వెల్కమ్ టు తెనాలి రుచులు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1/2 kg చికెన్ తీసి కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 tablespoons ఆయిల్, అల్లం వెల్లు పేస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కారం మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి కలిపేసి. మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్. కూరకు సరిపడ్డంత ఆయిల్ పోసుకుందాం. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు తీసి వేసుకోండి ఫ్రెండ్. కొంచెం ఉప్పు వేసాం చిటికెడు. అల్లం పేస్ట్, ఇప్పుడు పుదీనా వేసుకుందాం ఫ్రెండ్. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన మసాలా వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాయలు, ధనియాలు, జీలకర్ర అండి. ఇది మిక్సీ వేసేసుకుందాం. పట్టుకున్న మసాలా ఇప్పుడు వేస్తున్నానండి. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్.
కూరతో పాటు కొత్తిమీర కూడా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. కూర ఉడికింది ఫ్రెండ్స్, అయిపోయింది, తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.